సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు బాగోతాలు బయట పెడుతూ సంచలనం సృష్టిస్తున్న నటి శ్రీరెడ్డి సర్వత్రా హాట్ టాపిక్ అయింది. ఆమె ఎప్పుడు ఎవరి గురించి ఎలాంటి విషయాలు బయట పెడుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. దాదాపు 60 లక్షల మంది ఆమె ఫేస్బుక్ ఖాతాను అనుసరిస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తాజాగా శ్రీరెడ్డి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆర్జీవీ సార్తో తీపి జ్ఞాపకాలు అంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఆమె, గాడ్ ఈజ్ మీ, సెక్స్ ఈజ్ మా, ట్రూత్ ఈజ్ ఆర్జీవీ, ఇది జోక్ మాత్రమే అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. ఇటీవల శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసిన నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. శ్రీరెడ్డి నేషనల్ సెలబ్రిటీ అయిపోయింది అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియని కొందరు ముంబై వాసులు కూడా ఇప్పుడు శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు అని ట్వీట్ చేశారు. అంతేకాదు, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదనే శ్రీరెడ్డి పోరాటం ఢిల్లీ వరకు వెళ్ళింది. ఇటీవల ఆమె చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శన ఢిల్లీ పత్రికలు సైతం కవర్ చేశాయి. శ్రీరెడ్డి ఇష్యూ కేవలం భారత మీడియానే కాకుండా ఇంటర్నేషనల్ మీడియా సైతం కవర్ చేసింది. న్యూయార్క్ టైమ్స్ టాలీవుడ్లో మీటూ ప్రొటెస్ట్ జరిగిందని, క్యాస్టింగ్ కౌచ్కు నిరసనగా శ్రీరెడ్డి టాప్లెస్ ప్రదర్శన చేసిందని తన కథనంలో పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.